హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు నిజంగా ఒక క్రేజీ అప్డేట్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో మనందరికీ తెలిసిందే, పుష్ప 2 ది రోల్ మూవీ నుంచి అయితే టీజర్ అయితే రావచ్చింది. సో ఆ టీజర్ గురించి మనం డీటెయిలింగ్గా మాట్లాడుతున్నాం. సో టీజర్ విషయానికి వచ్చినట్లయితే, టీజర్ కంప్లీట్ అంటే పుష్ప ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో పాన్ ఇండియా రేంజ్లో, సో పుష్ప 2 కూడా అదే రేంజ్లో ఇంపాక్ట్ చేసే రేంజ్లో అయితే కనబడుతుంది అనమాట. కంప్లీట్లీ అంటే మనం పుష్ప 1లో అల్లు అర్జున్ గారిని మనం చూస్తున్నప్పుడు ఏంటంటే, ఒక నార్మల్గా ఒక క్యాండిడేట్ ఎలా ఉంటుంది, ఒక స్లమ్ ఏరియా క్యాండిడేట్ ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ లైన్ చూసాం. బట్ దీంట్లో చూసుకున్నట్లు ఏంటంటే, ఆల్రెడీ ఆయన చాలా ఎదిగి కొన్ని ఇయర్స్ తర్వాత పుష్ప 2 అంటే రూల్ చేస్తున్న టైంలో స్టోరీ అయితే మనకైతే అర్థమవుతుంది అనమాట. సో ఆ గెటప్ కానీ, లేకపోతే ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ, టోటల్గా కొంచెం ఏంటంటే ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిందని అయితే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇక టీజర్ విషయానికి వచ్చినట్లయితే, టీజర్లో మనకు తెలిసిందంటే ఆయన ఒక పోస్టర్ లాంచ్ చేశారు కదా, జస్ట్ అంటే ఫ్యూ డేస్ బ్యాక్ పోస్టర్ లాంచ్ చేసినప్పుడు దాంట్లో ఓన్లీ జస్ట్ ఒక కాల్కి గజ్జలు కట్టుకున్నట్టుండే ఆ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. సో అదేంటి అనేది అయితే టీజర్లో మనకు చూపించారు అనమాట. సో ఆయన అల్లు అర్జున్ గారు ఆల్మోస్ట్ అంటే ఆ అమ్మవారి అవతారంతో చీర కానీ, లేకపోతే కాళ్ళకు గజ్జలు కానీ ఇవన్నీ కట్టి ఒక ఫైట్ సీక్వెన్సెస్ అయితే మనకైతే కనబడుతుంది. ఆ ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనిపించవచ్చు అనమాట మనకు. అంటే మనకు అంటే పుష్ప 1లో ఫైట్లు చూసుకున్నట్లయితే ఎంత మాస్గా ఉన్నాయో, సో దీంట్లో కూడా అదే రేంజ్లో ఉన్నాయన్నమాట. సో అంటే ఆ లుక్ కానీ, లేకపోతే ఆ చీర బేసిక్గా అంటే అల్లు అర్జున్ గారి రేంజ్ ఎప్పుడు మనం అలాంటి లుక్ అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. బట్ ఈ మూవీలో డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట. అంటే ఆయన వేషం కూడా దేనికి కూడా కొంచెం కూడా అంటే ఇది చేయాలి ఇది చేయొద్దని లేదు, కంప్లీట్గా అంటే ఆ సీన్కి తగ్గట్టు ఏదైతే ఉందో, సో ఆ చీర కానీ, లేకపోతే ఆ కాస్ట్యూమ్ కానీ, ఆ గెటప్ కానీ, అంటే చాక్ తోటి ఇట్లా క్రియేట్ చేసుకుని అన్నీ, సో కంప్లీట్గా ఒక మాస్ మూవీ అయితే మనకు రాబోతుందని అయితే మనకైతే డెఫినెట్గా అర్థమవుతుంది. సో చూద్దాం. అంటే బేసిక్గా ఆగస్ట్ 15కి అయితే రిలీజ్ అని అయితే చెప్పారు కదా. సో ఆగస్ట్ 15కి సో ఎలా ఉండబోతుంది ఏంటి అయితే డెఫినెట్గా మనం చూడబోతున్నాం. అండ్ మూవీ కూడా కంప్లీట్గా ఒక యాక్షన్ మోడ్లో అయితే కనబడుతుంది అనమాట మనకు. సో చూద్దాం, వెయిట్ చేద్దాం ఎలా ఉంటుందో ఏంటో. సో 15th ఆగస్ట్ వరకు అయితే వెయిట్ చేస్తే మనకు మూవీ ఎలా ఉంటుంది ఏంటి అయితే మనకు తెలుస్తుంది అనమాట. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.